ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత సంకటమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఎటు తేలక ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. గృహంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కరువవుతుంది. ఎంతసేపటికి ఆఫీసు వ్యాపారం చూసుకుంటే బాగుంటుంది. ఇంటికి రాకుండా ఎక్కువ కాలం అక్కడే కాలక్షేపం చేద్దాం ఎక్కువసేపు అనేటువంటి ధోరణి పెరుగుతుంది. మొండికి పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడానికి మీరు చేసే ప్రయత్నాలు మరోసారి వ్యర్థమవుతాయి. అనవసరంగా వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేసి మీ ధనాన్ని మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాళ్ళలో మార్పు రాదు, వచ్చినప్పుడే వస్తుంది, కానీ మీ వల్ల మాత్రం రాదు. మీరు ఈ విషయాన్ని వదిలేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాల్లో స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. పై అధికారులకు మాట చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. కింద వాళ్ళు పనిచేయరు. ఈ నేపథ్యంలో ఎవరినైనా పనిచేయమని చెప్పిన గట్టిగా అడిగితే మమ్మల్ని కించపరిచారని, మమ్మల్ని నమ్మలేదని, మమ్మల్ని దొంగలుగా చూస్తారని, ఇలా లేనిపోయిన విభవం మీ మీద కల్పించి వేయటం, ఈ నేపథ్యంలో కొంతమంది స్త్రీలతో కూడా మీకు విభేదాలు రావటం సంభవించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తప్పకుండా మంచి సీట్ లభిస్తుంది. చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. H1 వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో, వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని పొదుపుగా క్రమశిక్షణగా జీవితాన్ని గడుపుతుంటారు. మనం కాస్త విలాసవంతంగా జీవితాన్ని గడుపుతూ మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలంటే మనం మరొక మంచి ఉద్యోగానికి వెళ్ళాలి అనే తాపత్రయంతో మీరు ఆ రకమైన ప్రయత్నాలు కూడా చేసి అందులో కూడా విజయం సాధించగలుగుతారు. కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. అండగా అంటే ఆర్థికపరమైనటువంటి అండదండలు అందించాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. వెనకట్లాగా వచ్చిన సంబంధం వెనక్కిపోదు, మంచి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. నమ్మక ద్రోహులు, మనకు అపకారం చేసేవాళ్ళు ఎక్కడున్నారా, అసలు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సమస్య మీకు ప్రధానమైనదిగా మారుతుంది. నమ్మక ద్రోహులు మీ యొక్క హితవు కోరినటువంటి వాళ్ళు, మీ మంచి కోరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో లేరు, మీ సన్నిహితుల్లోనూ మీ బంధువుల్లోనే ఉన్నారన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. ఎవరితోటి ఏ విషయం మనసులో మాట చెప్పకూడదు అనేటువంటి భావానికి అనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది. మన వాళ్లే కదా అన్న ఉద్దేశంతో మనసులో ఉన్న మాట మీరు చెప్తే మీ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొన్ని జోడించి మీరు రకరకాల వ్యాఖ్యానాలు చేశారని మీ ప్రతిష్ట తీయటానికి, మీ పరువు పోగొట్టడానికి, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడానికి వ్యక్తులు ప్రయత్నిస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని. శిలసారథ్యం చేసేవాళ్ళని పక్కన పెట్టుకోకూడదు. ఒంటరిగానే మన కార్యక్రమాన్ని ప్రయాణాన్ని కొనసాగిద్దాం. తప్పకుండా సానుకూలమైన ఫలితాలని భగవంతుడు ఇస్తాడు. నా నీతి నిజాయితీ, నేను చేసినటువంటి దాన ధర్మాలు పూజలే నన్ను రక్షిస్తాయి అనేటువంటి ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఎవరిని ఏ కోణంలో కూడా లెక్క చేయకుండా తగిన విధంగా కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్తారు. దాంతో కొంత వాతావరణం ఏర్పడుతుంది. ఏమనంటే ఈయనతో మంచిగా ఉండటంతో పాటు చాలా అవసరం, ఏదైనా రివర్స్ అయితే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అనేటువంటి ఒక భయం కూడా మీరంటే ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అలాంటి వాతావరణంలో శత్రువర్గానికి ద్రోహం చేయడానికి మీకు అవకాశం చేతికొచ్చినా కానీ భగవంతుడే చూసుకుంటాడన్న ఉద్దేశంతో వదిలేస్తారు. దాంతో చాలామంది వ్యక్తులు మీకు సన్నిహితం అవుతారు, కొద్దిమంది వ్యక్తులు దూరం అవుతారు. మీ మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. మనం నిమిత్త పాత్రలం, భగవంతుడే నిర్ణయిస్తాడు.
మనం ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, మనం ఎందుకు వాళ్ళకి అపకారం చేయాలి అనే ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో పూజ చేయటం, సిద్ధగంధంతో అభిషేకం చేయటం చాలా మంచిది. అదేవిధంగా దైవికం అనేటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. దీనివల్ల చీడ పీడ, నరదృష్టి, గృహదృష్టి ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.